नमस्ते वेलकम टू वीनिस गुडवाड़ा मुंदुगा हेडलाइंस कौतवरं ग्रामलो सब रिजिस्टर कार्यालय व्यवसाय परपति संघं पेट्रोल बंकुनु प्रारंभिंचिन मंत्रुलु अनगानि सत्यप्रसाद कोल्लु रवींद्र गुडवाड़ा नियोजकवर्गानि अभिवृद्धि चेसेंदुकु मंत्रुलंदरू सहाय सहकारालु अंदिस्तामनि एम्मेल्येकु माट इच्चिन मंत्रुलु ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి సమస్యలను అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వెనగళ్ళ రాము ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో అధికారులు అలసత్వం లేకుండా పని చేయాలంటూ ఎమ్మెల్యే ఆదేశం అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు వాతావరణంలో వెంటవెంటనే మార్పులు చోటు చేసుకోవడంతో అనారోగ్యాలకు గురవుతున్న వృద్ధులు చిన్నారులు గుడ్లవల్లేరు మండలం నిర్మించిన గౌతవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వ్యాపార పరపతి సంఘం పెట్రోల్ బంకును మంత్రులు అనగాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ళ రామతో కలిసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ గుడివాడ సైకో మన తల్లిని అవమానించి దేవుళ్ళంటి చంద్రబాబు నాయుడుకు కంటతడి పెట్టించాడు అటువంటి వ్యక్తిని గుడివాడ ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని అన్నారు గుడివాడ టీడీపీ విజయం కోసం దేశమంతా ఎదురు చూస్తుందని ఒక సైకో పరిపాలనలో 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే వారిని రక్షించేందుకు తాను పుట్టిన గడ్డను అభివృద్ధి చేసుకునేందుకు వెనగళ్ళ రాము చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తుందని పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి గ్రామానికి వెళ్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడమే కాకుండా గ్రామ సమస్యలు నేరుగా తెలుసుకోవడం జరుగుతుందని మంత్రివర్యులు కొల్లు రవీంద్ర తెలిపారు గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత ఈ కోటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ తీసుకుంటున్నారని హామీ ఇచ్చిన మంత్రులకు గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపు నుండి శాసనసభ్యులు వెనగళ్ళ రాము ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ కలెక్టర్ మరియు ఆర్డీఓ టీడీపీ నాయకులు పెనమనేని బాబ్జీ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ బీజేపీ నేత దావులూరి సురేంద్ర బాబు తదితరులు పాల్గొనడం జరిగింది నూట 16 రోజుల పరిపాలన రోజు అటు ఇటు ఉండొచ్చు ఎందుకంటే గెలుపుకి మళ్ళీ ప్రమాణ స్వీకారానికి అని నూట 16 రోజుల మొగ్గ ఈ ప్రభుత్వం అది కూడా గత అరాచక పరిపాలన తర్వాత 10 లక్షల కోట్ల అప్పు మీద పెట్టిన తర్వాత ఎక్కడ కూడా ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ ఎక్కడ నిరుత్సాహం ఉండకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అంటే చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఆగస్టు 23వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు పెట్టి 15 ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి 900 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించి జల్ జీవన్ కింద నుంచి రావాల్సినటువంటి 400 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించి ముందుగా సర్పంచుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఎందుకంటే గత పరిపాలనలో సర్పంచులే చెత్త తీసుకెళ్లాలా సర్పంచులకు ఏమి లేనటువంటి పరిస్థితి కానీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబడితేనే ఆ గ్రామ స్వరాజ్యం వస్తుంది గ్రామస్తులందరూ కూడా కలిసి ఆ గ్రామాలని ఏదైతే మనం అభివృద్ధి చేసుకుంటేనే అప్పుడే గ్రామ స్వరాజ్యం వస్తుంది మహాత్మా గాంధీ అనుకున్నటువంటి సాధ్యమవుతుంది చెప్పే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఎత్తున అవన్నీ కూడా గ్రామ సభలు పెట్టి అవన్నీ అర్జీలు తీసుకుని ఎక్కడెక్కడ సమస్యలు తీసుకుని అన్నీ ఒకేసారి చేయలేరు మిత్రులారా క్రమక్రమంగా చేయాలన్న లక్ష్యంతో పల్లె పండుగ పెట్టుకున్నాం ఈ వారం అంతా జరుగుతూ ఉన్నాయి 4,500 కోట్ల రూపాయలతో 30,000 పనులు అంటే చరిత్రలో ఎవరు ఊహించలేదు ఎందుకంటే గత 2014-19లో 25,000 కిలోమీటర్లు మనం రోడ్లు వేస్తే 19-24లో 1,000 కిలోమీటర్లు కూడా వేయనటువంటి వ్యక్తి అతను తాడేపల్లి ప్యాలెస్ మాత్రం దళితుల ఇల్లులు కూలగొట్టి వాళ్ళు తరిమేసి వాళ్ళ ఇళ్ళ మీద నుంచి రోడ్డు వేసినటువంటి పరిస్థితి ఆ జగన్మోహన్ రెడ్డిది కానీ ప్రతి ఒక్క దళిత వార్డులో ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాల్లో ప్రతి ఒక్క ప్రాంతంలో అద్భుత రోడ్లు ఉండాలని చెప్పేసి ఒక లక్ష్యంతో మరి ముఖ్యంగా నిన్న మీరు చూసుంటారు క్యాబినెట్లో ఒక నిర్ణయం జనవరి కల్లా ఎక్కడ కూడా ఏ R&B రోడ్డు మీద కానీ ఒక చిన్న గుంట కూడా ఉండకూడదు అని చెప్పేసి ప్రణాళికలు ఎన్ని వచ్చినాయో దాన్ని కూడా తీసుకుని ఇంకా 100% పార్ట్ ఫ్రీ అంటే హోల్ పార్ట్ హోల్ ఫ్రీ ఉండాలని చెప్పే లక్ష్యంతో మళ్ళా 300 కోట్లు నేను ఎక్స్ట్రా కూడా ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారికి అంటే మనకేం డబ్బులు ఎక్కువై కాదు ఆర్థిక లోటు ఉంది అప్పుల్లో ఉంది రాష్ట్రం కానీ ఒక మంచి పరిపాలన ఇవ్వాలి అద్భుతమైనటువంటి ఒక పునాది వేయాలి ఎందుకంటే 14-19లో సరిపోలే సమయం కాబట్టి ఆ సమయం తప్పు జరగకూడదు ముందనే పునాది వేయాలి అందరిని ఆహ్వానించాలి
అందర్ తో ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా రాజధాని అభివృద్ధి చెందిన 2 సంవత్సరాలు మా డిపార్ట్మెంట్ అయితే మాది లేదు మా సజ్జల మంత్రివర్య డిపార్ట్మెంట్ తప్పకుండా వా డిపార్ట్మెంట్ అన్ని కూడా చేసి గుడివాడిని ఎందుకంటే ఎంత అయితే నమ్మారు ఎందుకంటే ప్రపంచం అంతా కూడా గుడివాడ చూసి చెప్పారు మీకు నేను కుప్పం వైపు పులివెందుల వైపు రేపల వైపు చూడలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అది ఒక మనిషి పరిపాలన అలా ఉంది కాబట్టి నేను చెప్పే కదా తల్లిని అవమానించాడు దేవుడిని కండదలబెట్టాడు అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి అభివృద్ధి కి రాబోయే రోజులైతే మా మెరిగల రాము సెపరేట్ గా మాకు ఇండస్ట్రియల్ పార్క్ కావాలి అని చెప్పారు ఎందుకంటే పక్కనే మన గణవరం నియోజకవర్గం నిన్ననే మల్లవల్లిలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ అంటే దాని ద్వారా ఇది గణవరం కాదు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఏరియాలో ఉన్న యువతకు కూడా ఉపాధి కల్పించే అవకాశం దక్కుతుంది ఎందుకంటే 2017లో చూడండి పార్క్ లో దాన్ని అన్యాయక్రాంత చేసి అప్పుడు దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోనే విధంగా గత 5 సంవత్సరాలు వారు పరిపాలించారు కానీ మళ్ళా పాత వాళ్ళకి ఇచ్చి న్యాయం చేసి టైం బౌండ్ గా 2 సంవత్సరాల లోపల ఫ్యాక్టరీలు పెట్టాలి పెడితేనే ఉపాధి వస్తుందని చెప్పేసి ఒక టైం బౌండ్ గా నిన్న పొద్దునే దాని క్యాబినెట్ లో ఆమోదించారు అంటే చంద్రబాబు నాయుడు గారికి అంటే వారు ఒక రాజనీతజ్ఞుడు అంటే ఒక రాజకీయ నాయకుడు ఈ తరం గురించి ఆలోచిస్తాడు భావి తరాల గురించి ఆలోచించే వారు రాజనీతజ్ఞులు అలా గొప్ప నాయకుడు ఆయనకు అండగా పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ గారు ఇక్కడ లోకేష్ గారు వీళ్ళందరూ ఉండి సమిష్టిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా ఉన్నారు తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదించండి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ వెనుకల రాము గారిని తప్పకుండా మీరు పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తూ ఎప్పుడైనా ముందుకు ఉండండి ఎప్పుడు ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా మా మంత్రివర్గం మొత్తం కూడా గుడివాడికి అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం దీనిలో పిలవటం మాకు రాము గారికి మీరు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటారు అభ్యర్థులు కాదు ఎందుకంటే మా గ్రామం మా ఊరు మా ప్రజలు ఎందుకంటే కష్టకాలంలో పార్టీ కష్టాల్లో ఉంది పార్టీ ఇబ్బందుల్లో ఉంది నేను ఎత్తుకునే వాళ్ళు ఎవరు ఎక్కడున్నా బాబు ఎత్తాను బాబు అని అలాంటి సమయంలో చెప్పారు 2022 డిసెంబర్లో బుల్లెట్ కంటే స్పీడ్ గా వచ్చాడు మా అందరికంటే ముందుకు వెళ్ళిపోయాడు అద్భుతంగా అన్ని కార్యక్రమాలు చేశాడు దానికంటే ముందుగా ఏంటంటే పేదల పాటు ఆ సున్నితత్వం ఆ చేయాలి అనే తపన ఏ రోజు ఏం కనపడినా కూడా ఎక్కడ కనపడినా కూడా మా గ్రామాలకు ఇది కావాలా మా గ్రామాలకు ఇది కావాలని తప్ప ఆయన సొంతంగా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకుందామనో ఆయన సొంతంగా చేసి బాగుపడదామనో కాదు ఆయన హ్యాపీగా ఉన్నాడు వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉన్నారు ఆయన కల్లా గుడివాడ బాగుండాలా గుడివాడ ప్రజలు బాగుండాలా గుడివాడికి ఏం చేయగలను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి తీసుకొని చేయాలని తప్పక పనిచేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా నా యొక్క సత్కారం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను థ్యాంక్ యూ కొత్త రూపాన్ని ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో మనం విదేశాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ గుడివాడలో జరుగుతున్నటువంటి అరాచకాలు చూడలేక మరి భారతదేశానికి వచ్చి భారతదేశం గుడివాడ నియోజకవర్గానికి ఎందుకుని ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే అఖండ కన్వీజన్ చేకూర్చిన గుడివాడ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రాము గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ఆయన నియోజకవర్గంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రకంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచించడంతో మరి ఈరోజు మాతో ఈరోజు మరి ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్ ఒకటి ప్రారంభించుకోవడం జరిగింది అలాగే మరి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బింకులు బంకులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథి మరి అనగానే సత్యప్రసాద్ గారు అంటే మనందరం కూడా అనుకుంటాం ఓటమి లేనటువంటి వ్యక్తి రేపల్లె నియోజకవర్గం నుంచి నిరంతరం గెలుస్తానే ఉండి మనందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి అనగానే సత్యప్రసాద్ గారు వారు కూడా ఈ కార్యక్రమంలో చాలా అభినందన వారు కూడా ఒకసారి గట్టిగా మనందరం కూడా అభినందించుకోవాలని చెప్పిన కోరుతాను అలాగే మరి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే మరి గుడివాడ నియోజకవర్గ గెలుపులో భాగస్వామి అయినటువంటి శ్రీకాంత్ గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం అలాగే మరి పెద్దలు బాబురావు గారు మల్లిపెద్ది గారు అలాగే
బాజీ గారు సురేందర్ గారు బీజేపీ అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈ రోజు మనకు వచ్చిన విశిష్ట అతిథులు మనకి ఎంతో ఆకలి కొండ రాజేంద్ర గారికి అలాగే అనగా సత్యనారాయణ గారికి ఇద్దరు అతి ముఖ్యమైన శాఖలకి మా అధిపతులుగా ఉన్నారు మార్చిలుగా ఉన్నారు సో వారందరికీ ప్రత్యేకమైన స్వాగతం వెళుతూ ఈరోజు మొన్న కొండ రాజేంద్ర గారికి కొన్ని క్షణాపలు చెప్పుకుంటున్నాము బాగా లేట్ అయింది ఆ మేరే ప్రోగ్రాం కూడా వెంటనే స్టార్ట్ చేయాల్సి ఉంది కాబట్టి ఆయన ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సో మన నన్ను ఉద్దేశించి కొండ రాజేంద్ర గారు కానీ మన మన మీద అభ్యయంతో ప్రేమతో వచ్చిన కొల్లు రాజేంద్ర గారికి వేరే ఆల్రెడీ లేట్ అయిపోయింది ఆయన మొహంలో కూడా అటెండ్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ ఉంది మోద్గేవ్లో కూడా అటెండ్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ ఉంది దానికి బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఆయన ముందుగా మాట్లాడించి పంపించేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మనకి మనకు ఒక తెలుగుదేశం పార్టీలో ఒక మంచి మంచి విషయం ఏంటంటే మధ్య తరగతి కష్టాలు అనేవి సపరేట్ గా ఉంటాయి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు పైనుంచి చూడొచ్చు పైన వాళ్ళని చూసుకోవచ్చు కింద ఉండే ఉండే కష్టాలు మొత్తం అనేది తెలిసిన వ్యక్తులు బేసిక్గా అలాంటి మధ్య తరగతి కష్టాలు తెలిసిన వ్యక్తులే మనకి మనకి ఈరోజు మా అమాత్యులు గా ఉంటాం మనం చేసుకున్న ప్రత్యేక అధ్యక్షం తెలుగుదేశం పార్టీలో మాత్రమే జరుగుతా ఉన్నది సో ఈ కార్యక్రమానికి అందరూ చాలా ఉత్సాహం వెయిట్ చేస్తా ఉన్నారు గారు మాట్లాడటానికి కానీ ఈలోపు ఒక ఇద్దరు ముఖ్య నాయకులతో కూడా మాట్లాడించి ఇంకా సత్యప్రసాద్ గారి దగ్గరికి వద్దాం ఫస్ట్ సురేంద్ర బాబు గారు బీజేపీ నాయకులు ముందు కూడా సో ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకి నేను చేసే పనికి గుర్తింపుగా అలాగే చంద్రబాబు గారు నాయకత్వం మీద మీకున్న ఇష్టాన్ని చాలా చక్కగా ప్రదర్శించారు ప్రతి ఎందుకంటే అతి పెద్ద మెజారిటీ తీసుకొచ్చి ఇక్కడ చదువుతున్నాం ఎప్పుడు చూడంత మెజారిటీ మన తెలుగుదేశం పార్టీకి అందరూ కట్టుబెట్టడం మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ మహిళా మండలి కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఏ రోజైనా ఏ పైన కానీ చేయించుకోవడానికి ఏమాత్రం మహాడపడరు కావలసిన పని జరిగేటట్టుగా చేయించడంలో మనకి కవతలను మించిన కవతలను మించిన విలేజ్ అక్కడ లేదండి వాళ్ళకి కావాల్సింది ఏదైనా కానీ అడిగి చేయించుకుంటాం ఆడకలో గెలకలో ఇట్లాంటి ఏమీ లేకుండా నా నేను ఎక్కువ నేను తక్కువ నువ్వు తక్కువ నేను కా లేకుండా ఎంత కలిసికట్టుగా గట్టిగా నడిచి ఈ ఏ పని అవసరమైతే ప్రతి ఒక్కరు వచ్చేసి మొత్తం కూర్చున్నారని చేయించుకుంటా ఉంటాను అందుకు తాత్కాలిక ఈరోజు మన పెద్ద సభ ఈ రోజున కౌతరం గ్రామంలో ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ కింద పిఎస్సిఎస్ కింద వారు ఇక్కడ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రెవెన్యూ శాఖ మంత్రులు అగ్రవాల సత్యప్రసాద్ గారు అట్లాగే ఇవాళ సభాధ్యక్షులు మన శాసనసభ్యులు వెనకేల రాము గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ గ్రామస్తులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా నమస్కారం ఈ కౌతరం గ్రామం చాలా పేరెన్నికైనటువంటి గ్రామం సార్ ఈ గ్రామంలో ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగి చాలా మంది ఉన్నత విద్యలు చదువుకొని చాలా మంది ఇతర దేశాల్లోనూ ఇతర ఈ రాష్ట్రాల్లోనూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి కుటుంబాలు చాలా మంది ఈ గ్రామం నుంచి ఉంది అట్లాగే ఇప్పుడే మనం చూసాం నాగ తాతారావు గారు అట్లాగే పద్మనాభయ్య గారు ఇంకా చాలా మంది ఇట్లాంటి వాళ్ళంతా ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళే పిఎస్సిఎస్ తరఫున దీనికి చాలా చరిత్ర ఉంది ఎప్పటి నుంచో కూడా పిఎస్సిఎస్ చాలా పటాపంచిగా ఇక్కడ నడిపిస్తున్నాడు ఇంతకుముందు కోఆపరేటివ్ తరఫున రైస్ మిల్ కూడా ఇక్కడ నడిచేది అది ఇప్పుడు నిర్వీర్యం అయిపోయిన అడగట్లేదు ఇప్పుడు కోఆపరేటివ్ తరఫున మళ్ళీ ఇక్కడ కోఆపరేటివ్ అంటే ఏం లేదు సంఘటితంగా మనందరం కలిసి ఒక చేతులు చేతులు కలిపి అందరం కూడా కలిపి ముందుకు తీసుకునేటువంటి క
कार्यक्रम कॉर्पोरेटिव डिपार्टमेंट पेट्रोल बंक ओपन सतोष इतना कॉर्पोरेटिव डिपार्टमेंट मन अंदर दीन अंदर जाग्रत पचुको दी लाभ दी लाभ द्वारा लाभ मनमे मन शेयर सभ्युमे दीन धरा मन पंचुने कार्यक्रम कॉर्पोरेटिव डिपार्टमेंट पीएसएस जो इदा मन सवत संस्था सौंपंग मन भावी नाण्यम पेट्रोल को अवतार जरक कड़ता अंदर दी विनियोगे अलगे इपड़े मंत्री गार रिजिस्ट्रेशन कार्यलया इपड़े चुप्तना मंत्री गारे चला पुरातन वसर कम ब्रिटिश टाइम में रिजिस्ट्रेशन आफी आधुनीक प्रारंभ सतोषं इट कार्यक्रम चला दिग्विजये इनो रखोजकर्गा मंच पान चयी मंच कार्यक्रम चयी मन सोदरी सोदर वेगन रामला की अलागे बड़क पदे वर्ग नेता ये रेपल प्रांवास प्रजानायक मन अड़कारी सत्य प्रसाद गार अलगे वेद जगनमोहन पार्टी गार बीजेपी अंदर हृदयपूर्वक धन्यवाद निजर्ग अने इन संवसरा व्यक्ति चति अबंधम पैस्थित गुड़गा निजर्ग गुड़गा निजर्ग प्रजल का समय में गुड़गा निजर्गा वो मंत्री नायक प्रजानायक श्री वेनिगंड रामू गार अलाे मन अंदर आंध्र प्रदेश राष्ट्र भविष्य आलोचे समय में ये पालन प्रजानायक नारा चंद्रबाबुना गार अग वो श्री कोरिगर पवन कल्याण गार अट नायकत् मन अंदर पे सदर्भ में ये गुड़गा निजा की एपड़ू लेने विधा कनी विनी याबाई मूड वेल ओट मेजारती तो गुड़गा निजर्ग प्रजलू मनंदर रामू गारबी ए आंध्र प्रदेश राष्ट्र तन कष्टाजित नायक इधर कड़ता जनसेन पार्टी अध्यक्ष श्री कोल पवन कल्याण गारे गुड़गा निजर्ग तन कष्टाजिता प्रजल के दायान नायक श्री वेनिगंड रामू गार अक मन अंदर गेजुन गुड़गा निजर्ग अभिवृद्धि पदों में मन चूस्ते रोजुक प्रारंभोत्सव रोड शंकुस्थापन चुस्कू गुड़गा निजर्ग अभिवृद्धि मुझे सोदर वेनिगंड रामू गारायकत्वी मेमंदर माटेस्ना वेनिगंड रामू गारायकत्व में जनसेन पार्टी इपड़ू रामू गारंडल तो आई मुझे आयन तो साइशक्ति गुड़गा निजर्ग अभिवृद्धि की ప్రతిరోజూ ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి రాజేంద్ర నగర్ లోని తన నివాసం వద్దకు మరి ఏలూరు రోడ్ లోని ప్రజా వేదిక కార్యాలయం వద్ద శాసనసభ్యులు వెనగళ్ళ రాము ప్రజల నుండి అర్జీలను స్వీకరించి ఆ సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందని ఎన్నికల్లో గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రజలకు నేనున్నానని భరోసా కల్పించిన ఎమ్మెల్యే రాము అదే నినాదానికి ముందుకు తీసుకువెళ్తూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ప్రజలతో మమేకమై ఉంటూ ప్రతిరోజూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అర్జీలను స్వీకరించి సత్వర పరిష్కారం కృషి చేస్తున్నారు ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వ అధికారులు అలసత్వం లేకుండా పని చేయాలని ప్రజావేదిక కార్యాలయం వద్ద నుండి వచ్చిన ప్రతి ఒక్క అర్జీని సత్వరమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే రాము అధికారులకు ఆదేశించడం జరిగింది डबूल कष्ट अदेन मैं डबूल कटा
కలెక్టర్ గారిని మీరు కలుస్తున్నారు, మీరు పని చేయండి. సోమవారం స్పందనలో వెళ్ళి పెట్టండి, నేను కూడా వచ్చారు కలెక్టర్ గారితో. మీరు పెట్టిన తర్వాత చెప్తే నేను మాట్లాడతాను. ఓకే, సోమవారం మండే ఉంటుంది. గుడివాడ టిట్కో కాలనీలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుడివాడ సిపిఎం కార్యాలయం వద్ద కాలనీ నివాసులు నిరసన ధర్నా నిర్వహించారు. 2-3 రోజులకు ఒకసారి అందించే తాగునీటిని కూడా అధికారులు సక్రమంగా అందించడం లేదని, కాలనీలో ప్రజలకు తాగునీరు అందించడంలో కూడా పక్షపాత ధోరణి చూపిస్తున్నారని, కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రధాన సమస్య అయిన తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఐద్వా కార్యదర్శి రజని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కొండా మరియు కాలనీ నివాసులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో హడావిడిగా పేదలందరికీ ఇల్లులు ఇస్తున్నాం అని చెప్పి హడావిడిగా పేదలందరికీ ఇల్లులు ఇవ్వడం జరిగింది. మరి అద్దెలు కట్టుకోలేక చాలా మంది ఆ గృహాలకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ అక్కడ మెయిన్ సమస్య, ప్రధానమైన సమస్య నీళ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, అలాగే చెత్త సమస్యలు అక్కడ బాగా ఎక్కువగా ఉండటం మూలన వీళ్ళు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు ధర్నాలు ఇలా చేసుకుంటూ కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏ బ్లాక్ నెంబరు A28 దాంట్లో ప్రధానమంత్రి, ఎందుకంటే వీళ్ళు సింగిల్ అపార్ట్మెంట్ వాళ్ళు, ఈ సింగిల్ అపార్ట్మెంట్లకు అసలు నీళ్ళు అనేది రావటం లేదు. రోజుడిచి రోజు నీళ్ళు వదులుతున్నామని చెప్తున్నారు కానీ ప్రభుత్వం అధికారులు, కానీ మాకు నీళ్ళు అనేది ఒక చుక్క కూడా రావటం లేదని. ఆ బ్లాక్ లో కనీసం 30 కుటుంబాలు అనేది ఆ బ్లాక్ లో ఉంటున్నాయి. నీళ్లు రాక ఇప్పుడు ఒక్కొక్కరు ఖాళీ చేస్తున్నారు. అంటే ఈ రోజులో ఉన్న పరిస్థితులు బట్టి పనులు లేక పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకేమో నీళ్లు లేకపోతే వాళ్ళు మోసుకోలేక కొంతమంది అయితే పడిపోవడం, దెబ్బలు తగలటం, హాస్పిటల్కి వెళ్ళటం కూడా జరిగింది. ఇలాంటి వాళ్ళ సమస్యలు మీరు ప్రభుత్వం వాళ్ళు తొందరగా పరిష్కరించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ప్రభుత్వం హడావుడిగా ఇల్లులు ఇచ్చి మళ్ళీ మేము ఇల్లులు ఇచ్చేసాం కదా అని చెప్పి వాళ్ళకి మౌలిక వసతులు సమకూర్చకపోతే అక్కడ ఉండడం అనేది కష్టమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే ఈ టిట్కో కాలనీ మీద వాళ్ళు సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అక్కడున్న మెయిన్ ప్రధానమైన సమస్య వాటర్ సమస్య. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి కానీ ఆ సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకైనా వదులుతున్నారు. అలాగే 500 కట్టిన మాకైతే ఏ నీళ్ళు అనేది రావట్లేదు. వారం రోజులైంది ఒక్కొక్కరు మా ఇంట్లోకి నీళ్ళు వచ్చి మరి పైపులు పెట్టారు, ఇవన్నీ పెట్టారు, కానీ ఒక పైపులో కూడా వాటర్ అనేది రావట్లేదు. అవి ఎందుకు పెట్టారు అనేది ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళ వేదన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఉన్న ప్రభుత్వం స్పందించి టిట్కో కాలంలో ఉన్న మెయిన్ సమస్యలు, డ్రైనేజీ సమస్య, అలాగే చెత్త సమస్య, మురుగుడు సమస్య, ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, అలాగే వాటర్ ని వాళ్ళకి డే బై డే ఇస్తారు ఈ అధికారులు ఏ విధంగా అయితే నిర్ణయించారు, అలాగే ప్రతి ఆ బ్లాక్ కి వాటర్ అనేది ఇవ్వాల్సింది కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో టిట్కో కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఎలక్షన్ అడవిలో అడవిడిగా ఓట్లు జనాలతో వేయించుకోవడం కోసం అడవిడిగా వాళ్ళందరినీ కూడా ఏరియాలో ప్రశాంతంగా బతికేవాళ్ళని, టిట్కో కాలనీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి వాలంటీర్లతో అడవిడి చేసి టిట్కో కాలనీలోకి రాబడటం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎలాగంటే వాటర్ ప్రాబ్లం, వాటర్ చేతులు కడుక్కుంటానికి లేని పరిస్థితి కూడా ఆ టిట్కో కాలనీలో ఉంది. ఇప్పుడు టిట్కో కాలనీ నుండి సిపిఎం పార్టీ ఆఫీస్ దగ్గరికి ప్రజలు కూడా ఏ బ్లాక్ 28 నుండి రావడం అయితే జరిగింది. వాళ్ళ ఒక సమస్యలు మాకు సిపిఎం పార్టీకి తెలియపరచంగా మేము తెలియపరిచేది ఏంటంటే, వాళ్ళు ముసలి వాళ్ళు కూడా పైన పై స్టేర్లో అద్దుకుంటున్నారు. వాళ్ళకి వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా పై స్టేర్లో ఇవ్వడం అయితే జరిగింది. ఊరికి దూరంగా ఉన్న పరిస్థితి టిట్కో కాలనీ అన్నది. అక్కడ నుండి స్థానికంగా ఉన్న ఏరియాల నుండి వచ్చి అక్కడ ఉండి వాళ్ళకి పెన్షనే కానీ
బీమే గాని రేషన్ బీమా లాంటివి అలాంటివి కూడా తెచ్చుకోవాలి. టిక్కుల్లో నీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉందండి. ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, ఇంతకుముందు 3 గంటలు నీళ్లు వదిలాను అన్నప్పుడు, ఇంతకుముందు 3 గంటలు నీళ్లు వదిలినప్పుడు అందరికీ వచ్చినాయండి. ఇప్పుడు 3 గంటలు నీళ్లు వదలపోయినా వదిలేమని అబద్ధం చెప్పి నీళ్లు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి అటు సైడ్ మాత్రం వదులుతున్నారండి. ఏంటంటే ఇటు డబుల్ బెడ్ ఇటు సైడ్ కరెంట్ ఆఫీస్ వెనకమాల, ప్లస్ పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ బొమ్మ ఎదురుగా ఒకరోజు అంటే రోజు మార్చి రోజు నీళ్ళు వస్తున్నాయండి. రోజు మార్చి రోజు ఒకరోజు ఇటు ఒకరోజు మా వైపు వదిలేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒకరోజు ఇటు ఒకరోజు వైఎస్ఆర్ కాలు ఎదురుగా వదిలినప్పుడు ముందు వాళ్ళకి వదిలేస్తున్నాడు. అడుగు పొడిగే ఉంటే మాకు వదులుతున్నాడండి. మాకైతే నీళ్ళు రావట్లేదు. నీళ్లు రాకపోవడం ఏంటంటే కొంచెమే ఉన్నాయి కాబట్టి మాకు నీళ్ళు రావట్లేదు. మేము నీళ్ళ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు మాత్రం వెంటనే మాకు నీళ్లు కావాలి. ప్లస్ పాయింట్ ఏంటంటే ట్యాంక్ వస్తుంది కానీ మా ఇళ్ల దగ్గర ఆఫ్ చేయట్లా, 2 అపార్ట్మెంట్లు పక్కన ఆపుతుంది. అక్కడ నుంచి 4 ఫ్లోర్కి మొయలేకపోతున్నాం అండి మేము. నీళ్ళు ఇబ్బంది మాత్రం. డ్రైనేజీలు ఒకటి అండి, డ్రైనేజీలు పగిలిపోయి ఆ వాసనకి అసలు ఇళ్లలో కూడా మేము ఉండలేకపోతున్నాం అండి. అందరికీ జ్వరాలు, ఒక్కొక్కరికి మాత్రం అండి భయంకరమైన జ్వరాలు ఏంటండి, దగ్గులు జలుబులు. ఇళ్లలో ఉండలేక చాలా మంది కూడా వెళ్ళిపోతున్నారండి. మాకు అద్దెలు కట్టుకునే సామెత లేక మాకు ఇల్లు వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామండి. మాలాంటి వాళ్ళకి దయచేసి మాకు మాత్రం నీళ్లు మాత్రం వెంటనే మాకు మాత్రం నీళ్ళు ఇవ్వాల్సిందేనండి. అండి మేము మాకు పెద్ద వయసు వచ్చేసింది. నాకు 3వ ఫ్లోర్ మీద ఇచ్చారు ఇల్లు, ఆయన నీళ్లు రావట్లేదు. మేము మోసుకునే పరిస్థితి లేదు. మా ఆయన గారికి నేను మొయ్యలేను కూడా. ట్యాంకీ వచ్చినా కూడా నేను మొయ్యలేను. నాకు అసలు వారు 10 రోజులైంది వాళ్ళకి నీళ్ళు వచ్చి ఇంట్లోకి. ఆడ పరిస్థితి తప్ప తెచ్చుకున్న వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటారు, నేను తెచ్చుకోలేకపోతున్నాను. నాకు నీళ్లు కావాలి అంతవరకే. ఇంక నేను ఆ సైడ్ డ్రైనేజ్ ఒకటి అండి, వాటర్ వదిలేసి మామూలుగా డ్రైనేజ్ వదిలేస్తున్నాడు. జ్వరాలు వస్తున్నాయి. 3 రోజుల నుంచి మాకు జ్వరం వచ్చింది. ఆ నీళ్లు ట్యాంకి కడుపు నుంచి ఉంటే ఆ డ్రైనేజ్ వాసన వచ్చేస్తుంది. బాగా బాగోలేదు. చూపించా అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లాలో గత 2 రోజుల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న కారణంతో అదే రీతిలో భారీ ఎండలు కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. వెంట వెంటనే మారుతున్న వాతావరణ మార్పుల వల్ల గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సీజనల్ వ్యాధులతో అనేక మంది క్యూ కడుతున్నారు. వాతావరణంలో వెంట వెంటనే మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో మరియు వృద్ధుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో 24 గంటల పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల్లో మరియు గ్రామాల్లో ప్రకటించడం జరిగింది. రైతు సంఘం ఆధ్వర్యంలో నందివాడ మండలం పుట్టుగుంట సచివాలయం వద్ద వరద ప్రభావంతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, అలాగే చెడిపోయిన మోటార్లు రిపేరు చేయించుకునేందుకు గాను ప్రత్యేకంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి, రైతు సంఘం నాయకులు మురళీకృష్ణారెడ్డి పాల్గొని రైతులతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం చెల్లించేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. అలాగే జ్ఞానం చనిపోయినా పశువులు చనిపోయినా మొత్తం నష్టపరిహారం అన్ని అన్నిటికీ ఇస్తాము. ఆటోలకి అన్నిటికీ, పట్టణ ఆటోలకి కార్లకి అన్నిటికీ ఇస్తాము. కాబట్టి గ్రామాల్లో కూడా ఈ బుడమైన పరివాహక ప్రాంతంలో కూడా మునిగిపోయిన మోటార్లకి ఇటు అన్నిటికీ నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు కుటుంబ సచివాలయం దగ్గర
కూడా తెలియజేసి రేపు ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం కూడా స్పందించాలి. ఇలా రైతుకి ఏదో 10,000 ఇచ్చి చేతులు తోసుకుంటాం కాదు. వాళ్ళు మోటార్లు దెబ్బతిన్నాయి. మోటార్లకు రిపేర్లు చేయాలంటే సుమారు 10-12 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ రెండో పక్కన ఈ మినుము వేయాలన్నా మినుము విత్తనాలు సప్లై చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఇప్పుడు అంతా వీడు పట్టేసి ఉన్న పరిస్థితి, వాళ్ళు దున్నాలన్నా కొంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అధికంగా ఉంది. కాబట్టి రైతులకి ఈ మోటార్లు దెబ్బతిన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తన సహాయాన్ని అందించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి. వచ్చింది కంటి నాడుకు వచ్చింది మోపర్ నాడుకు వచ్చింది 26 కోట్లు వచ్చింది ఈ ప్రాంతంలో. ఇప్పుడు ఒకడు మూల పురుషుడు ఉంటాడు, ఇంకోడు మూలశంఖ పురుషుడు ఉంటాడు. మూలశంఖ పురుషుడికి ఎప్పుడు అనుమానమే. మూల పురుషుడు మంచి గట్టిగా ఉంటాడు. కొంతమంది ఏమంటారంటే వస్తుందా చంపదా, అంత ముందు డబ్బులు తీసుకున్నాడే మోపర్లో పొడవేరు పొలానికి పోయిన దానికి వస్తుందా అని తేగలు తీస్తున్నాడు. ఏమన్నా అర్థమవుతా డబ్బులు తీసుకున్నాడు. కాబట్టి ప్రభుత్వం దగ్గరికి కేంద్రం కానీ ప్రజలిచ్చిన విరాళాలు కానీ 1,500 కోట్లు వచ్చినాయి. అందులో 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా ఎంత ఉంది? 900 కోట్లు ఉంది. 900 కోట్లలో కాసిన డబ్బులు ఇవ్వలేరా? అయితే ఇదిగో 5,000 ఇస్తాం, మిగతాది నువ్వు ఇచ్చేసుకో. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోతవరం గ్రామంలో సబ్ రిజిస్టార్ కార్యాలయం వ్యవసాయ పరపతి సంఘం పెట్రోల్ బంకును ప్రారంభించిన మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర. గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మంత్రులందరూ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యేకు మాట ఇచ్చిన మంత్రులు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి సమస్యలను, అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వెనగండ్ల రాము. ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో అధికారులు అలసత్వం లేకుండా పనిచేయాలంటూ ఎమ్మెల్యే ఆదేశం. అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణంలో వెంట వెంటనే మార్పులు చోటు చేసుకోవడంతో అనారోగ్యాలకు గురవుతున్న వృద్ధులు, చిన్నారులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.